ధన్యవాదాలు అధ్యక్ష జిహెచ్ఎంసీ అభివృద్ధి కార్యక్రమాలపై నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు. అధ్యక్ష, హైదరాబాద్ నగరం అంటే 4 శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి నగరం. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో చాలా సందర్భాల్లో చాలా వేదికల్లో ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, కశ్మీర్ టు కన్యాకుమారి ఉన్నటువంటి రాష్ట్రాల ప్రధానికం, అదేవిధంగా మన భారతదేశమే కాకుండా సుమారు 90 మంది దేశీయులు ఇక్కడికి వచ్చిపోవడం, అనేక దేశాలకు కాన్సులేట్ ఇక్కడ ఉండడం అన్నీ కూడా మరి ఆ యొక్క ఉద్యమ సమయంలో మనం వారి యొక్క చెప్పడం వినడము, దాని తర్వాతనే హైదరాబాద్ చరిత్ర మరి నగర పౌరులందరూ కూడా తెలిసిన విషయాన్ని ఈ మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అందుకే మహాత్మా గాంధీ కూడా మరి ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తైజీబ్గా మరి అభివర్ణించారు అధ్యక్ష. అధ్యక్ష, 2000 అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ కాకముందుకు నగరాన్ని మరి నిజాం కాలంలో మరి విశ్వేశ్వరయ్య వారు చేపట్టినటువంటి పటిష్టమైనటువంటి పట్టణ ప్రణాళిక తర్వాత ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నగరాన్ని గురించి ఆలోచన చేసే వరకు కూడా ఈ 60 సంవత్సరాల ఈ యొక్క పాలనలో ఏ రోజు కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి కానివ్వండి ఒక దూరదృష్టితో కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా మీకు దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఎప్పుడైతే ఈ జిహెచ్ఎంసీ ఒక ముందు ఎంసీహెచ్కున్నటువంటి ఒక హైదరాబాద్ నగరాన్ని మరి ఏప్రిల్ 16, 2007లో మరి అప్పుడు 12 మున్సిపాలిటీలు ఒక 8 గ్రామ పంచాయతీలు కలుపుతూ మరి ఆ రోజు జిహెచ్ఎంసీగా మరి ఆ రోజు ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఆ రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క జిహెచ్ఎంసీ ముఖ్యంగా ఈ యొక్క పరిసరాల శివారు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రధానిక మీద 12 మున్సిపాలిటీలు అధ్యక్ష ఆ ప్రజలకి ఈ యొక్క జిహెచ్ఎంసీ శాపంగా మారింది అధ్యక్ష. మరి ఆ రోజు నుంచి అంటే సుమారు 620 స్క్వేర్ కిలోమీటర్తో ఏర్పడినటువంటి ఈ జిహెచ్ఎంసీకి మరి ఇలాంటి దూరపాలచన లేకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా ఓన్లీ జిహెచ్ఎంసీని ఏర్పాటు చేసేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించి మరి ఇలాంటి ఒక మరి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఇక్కడ మౌలిక వసతులు ఏ రకంగా కల్పించాలి, రేపు భవిష్యత్తులో ట్రాఫిక్ ఏ రకంగా ఉండిపోతున్నది, ప్రజల అవసరాలు ఏంటి, నీటి అవసరాలు ఏంటి, రోడ్డు వ్యవస్థ ఏందని కూడా ఇలాంటి ఆలోచన లేకుండా కూడా మరి ఆ రోజు 2007లో నిర్ణయం తీసుకొని 2 సంవత్సరాల ప్రత్యేక అధికారి పాలన అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ప్రజలు ఇష్టానుసారం డబ్బునంతగా దిరివినపరిచి ఆ ఒక అలవాటే, ఆ ఒక వ్యవహారమే, ఆ ఒక సాంప్రదాయమే మున్నటి వరకు కూడా కొనసాగుతూ వచ్చేది అధ్యక్ష. 9 సంవత్సరాలు ఎందుకంటే పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలకే కానివ్వండి, హైదరాబాద్ నగర ప్రజలే కానివ్వండి మరి ఆ యొక్క శిక్షని మున్నటి వరకు కూడా అనుభవిస్తున్న సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు మరి మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల మరి సంస్థలో మరి 2014-15లో మరి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఏ రకంగా మన నగరాన్ని ముందు తీసుకెళ్లాలా, ఏ రకంగా ప్రజలకు అవసరం నిలబడాలా, ఏ రకంగా ప్రజల్లో విశ్వాసం నింపాలని చెప్పేసి ఉద్దేశంతో మరి చక్కటి ప్రణాళికతో ముందుకు వచ్చి మరి మంత్రి గారికి ఎప్పుడైతే మన గౌరవ కేటీఆర్ గారికి మంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఏ రకంగా ముందుకు పోతున్నాం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని కోరుతామని అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ఆ రోజు మరి జిహెచ్ఎంసీ ఏర్పడినప్పుడు మరి మంచినీరుకి ఏ రకంగా పోవాలా, రోడ్లకు ఏ రకంగా ప్రణాళిక రూపొందించాలా, నాలాలకు ఏ రకంగా ప్రణాళిక రూపొందించాలా, ప్రజా రవాణా వ్యవస్థను ఏ రకంగా మెరుగుపరచాలా, పారిశుద్ధ్యం పైన ఏ రకంగా వివరించాలా, కాలుష్యం పైన, ట్రాఫిక్ పైన, శాంతి భద్రతల పైన ఏ ఒక్క అంశం పైన కూడా ఆ రోజు ఆలోచన చేసే సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు మరే విధంగా ఆ రోజు ఏర్పడే సమావేశంలో మరి నీటి అవసరాలను గుర్తించారు. ముఖ్యంగా మన నగరానికి సరిపోయే 340 MGD అవసరం ఉంటే ఆ రోజు 240 MGD వచ్చేది అధ్యక్ష. మేము కుత్బులాపూర్లో కానీ, కుక్కట్పల్లి కానీ, షేర్లింగపల్లి కానీ, ఉప్పల్ కానీ, మల్కాజీర్ కానీ ఈ యొక్క ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో వారానికి ఒక రోజులు, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి కూడా ఇలాగే పరిస్థితులు ఉండే సంగతి నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. కానీ మరి ఈ యొక్క ఇవన్నీ గుర్తించి తక్షణ ప్రజలకి ఈ యొక్క హైదరాబాద్ నగర ప్రజలకి నీరు అందించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. కాబట్టి మరి గోదావరి జలాలు కానివ్వండి, కృష్ణా జలాలు అప్పటికే 1, 2, 3 ఫేస్ ఉన్నా మరి ఇంకా కూడా అదనంగా నీళ్ళు అవసరం అని చెప్పేసి మరి గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసి తీసుకురాగలిగారని చెప్పేసి మీరు సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్ష. ముఖ్యమైన అధ్యక్ష, నీళ్లు తీసుకొస్తాము, గతంలో ప్రణాళిక రూపొందించాము, గత ప్రభుత్వాలనే వీటన్నిటి కూడా పునాది అయిందని చెప్తారు అధ్యక్ష. కానీ నీళ్లు తీసుకొచ్చారు కానీ ఇక్కడ స్టోరేజ్ చేస్తారనేటువంటి సంగతి కూడా మర్చిపోయారు అధ్యక్ష. ఆ రోజుల్లో ఈరోజు వాటర్ వచ్చినా నీళ్ళు వచ్చినా సరే మరి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ కెపాసిటీ రిజర్వేర్ లేవు అధ్యక్ష. अध्यक्ष హైదరాబాద్ नगर చరిత్రలో నా భూతో నా భవిష్యత్ 400 సంవత్సరాల చరిత్రలో ఒకటేసారి హైదరాబాద్ నగరంలో 54 రిజర్వాయర్లు కట్టిన చరిత్ర ఎప్పుడు లేదు। అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే కేసీఆర్ గారికి మంత్రి కేడర్ గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సమూహం తెలియజేస్తున్నారు అధ్యక్ష। ప్రజల్లో విశ్వాసం వచ్చింది అధ్యక్ష। ఎప్పుడైనా మీ పాదయాత్రలకు బస్సులో వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ సమస్య ఉన్నప్పుడు అక్కడ ఏమైనా వాటర్ పైప్ లేకపోతే ప్రజలతో మాట్లాడినప్పుడు మీకు నెల లోపల మీకు వాటర్ పైప్ లేపిస్తాం మీకు నీళ్లు తీసుకొస్తామని చెప్పినప్పుడు అయ్యా ఎమ్మెల్యే గారు నీళ్ళ గురించి మీరు టెన్షన్ పడకండి, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఖచ్చితంగా మాకు ఎండాకాలం నీళ్ళు తాగిపిస్తారు, ఆ నమ్మక విశ్వాసం మాకుంది, మీరు మోరీలు రోడ్లు లేపిమని చెప్పేసి ప్రజలు అంత విశ్వాసంతో ఉన్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష। కాబట్టి అధ్యక్ష గతంలో మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ యొక్క మా ప్రాంతాలను పట్టించుకునే నాదులే లేదు అధ్యక్ష। ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకునే నాదులు లేడు అధ్యక్ష। కానీ ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు పోరాడి కొట్టాడి ముఖ్యమంత్రి గారు మీకు చెప్పకముందుకే అడగకముందుకే మరి మాకు అన్నిటి కూడా ప్రొవైడ్ చేసే సంగతి మీకు దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష। అధ్యక్ష ఈ నీటి వ్యవస్థ ఇదైతే ఈరోజు రోడ్ల గురించి అధ్యక్ష అసలు రోడ్లు కనెక్టివిటీ పరిసర ప్రాంతాల్లో 1500 పైచూలకు నోటిఫైడ్ స్లమ్స్ ఉంటే అందులో సగానికి పైచూలకు అంతా కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలు, ఎందుకంటే దేశ నలుమూలల నుంచి కూడా పుట్ట చేతులు పెట్టుకొని వచ్చి మరి ఉపాధి కోసం అని చెప్పి బతుకు తెరువు గురించి వచ్చి ఇక్కడ గుడిసెలేసుకొని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఉంటారు అధ్యక్ష। అలాంటి వారికి మరి చాలా బస్తీల్లో కూడా కనెక్టివిటీ లేని సంగతి కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష। మరి 2007 బస్తీలు నా నియోజకవర్గంలోనే మరి జగిదుట్ట ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా రామవరం ప్రాంతంలో కానివ్వండి, మాకు కైసర్ నగర్ దేవేందర్ నగర్ కానివ్వండి, శ్రీకృష్ణ నగర్ కానివ్వండి, బస్సు పోతానికి కూడా రోడ్ లేని పరిస్థితి అధ్యక్ష। కానీ 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టి పెట్టిన తర్వాత మరి కేటీఆర్ వచ్చిన తర్వాత అలాంటి ప్రాంతాలకు కూడా రోడ్లు వేసుకొని ఈరోజు గర్వంగా మేము ఉన్నామంటే నిజంగా కూడా ఈ ప్రాంతాలు గుర్తించి సమస్య ప్రజలకు సమస్యలు గుర్తించి మరి కనెక్టివిటీ పెంచే సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష। రోడ్లు లేని పరిస్థితి ఉండదు అధ్యక్ష, అయినా ఇప్పటికి కూడా సంతృప్తికరంగా ఉన్నా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష। కొన్ని ఫారెస్ట్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో లాల్ సాహెబ్ కూడా మన గ్రామం ఉంది అధ్యక్ష, కుగ్రామం, ఇప్పుడు కూడా హ్యామ్లెట్ విలేజ్ అధ్యక్ష। ఒక ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక క్లియరెన్స్ రాక ఆ రోడ్డు పని అయిపోయినాయి అధ్యక్ష। అలా ఇలాంటి ప్రాంతాలు కూడా జీహెచ్ఎంసీ ఉన్నాయని చెప్పేసి కూడా అధికార దృష్టి తీసుకెళ్ళినప్పుడు హెడ్ ఆఫ్ తీసుకెళ్ళినప్పుడు మరి ఆశ్చర్యపోయినటువంటి విషయాలు కూడా సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష। అధ్యక్ష ఈ రోడ్ కనెక్టివిటీ వాటర్ సంగతి ఇదైతే అధ్యక్ష మరి నగరంలో ఏ రకమైనటువంటి మెరుగైన జీవితం కల్పిస్తుందో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష మరి దేశంలోనే మెరుగైన జీవనం సాగించేందుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ మెసర్స్ విడుదల చేసినటువంటి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్లో మరి మొట్టమొదటి స్థానం నిలిచిన సంగతి కూడా ఈ సభ దృష్టికి మీ దగ్గరికి తీసుకొస్తాను అధ్యక్ష। అధ్యక్ష మరి అదేవిధంగా మరి మంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క వాటర్ లైన్స్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క ఇప్పుడు ఇంతకుముందు రోడ్ల గురించి డిస్కషన్ వచ్చింది అధ్యక్ష। గతంలో మల్కాజ్గిరిలో మరి ఇంతకుముందు పెద్దలు బీజేపీ నాయకులు మరి ఎమ్మెల్యే గారు గౌరవ మాట్లాడుతూ మల్కాజ్గిరి గురించి ప్రస్తావించారు అధ్యక్ష। ఏఎస్ అధ్యక్ష మేము కూడా చూసినాము, అదేవిధంగా ఎల్బీనగర్ మన రాజేంద్ర నగర్లో కూడా గతంలో మరి గత ప్రభుత్వాలు అనాలోచితంగా మరి అక్కడ వాటర్ లైన్ శాంక్షన్ తర్వాత రోడ్లు అయిన తర్వాత రెస్టారేషన్ అనేది మర్చిపోయినాయి అధ్యక్ష। కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు వాటర్ లైన్స్ మాదేవుడు పని నడుస్తున్నాయి అధ్యక్ష। ఈ పెరిఫెరల్ సర్కిల్ అంతా కూడా లైన్స్ వేసిన తర్వాత వెంబడే ఈ యొక్క పైప్ లైన్ వేసిన తర్వాత రెస్టారేషన్ పనులు పూర్తి కావాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు మరి మంత్రి గారు జారీ చేసిన సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష। అదేవిధంగా ట్రాఫిక్ విషయం వచ్చేసేది అధ్యక్ష మన ఈ మధ్య రీసెంట్గా చేసిన సర్వేలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించినటువంటి అధ్యాయంలో అధ్యక్ష మరో 7 ఏళ్లలో 60% వాహనాలు అదనంగా రోడ్ ఎక్కున్నాయి అధ్యక్ష। 2025 నాటికి మరి ఎంత శాతం ట్రాఫిక్ పెరుగుతుందనే దానిపై ఒక్కసారి మరి మన అధ్యయనం వివరాలు చూసుకుంటే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అధ్యక్ష। ఈ లెక్క ప్రకారం ఉన్న వాహనాల అదనంగా 60% అంటే 27.06 లక్షల వాహనాలు పెరుగుతాయని నివేదిక తెలిపింది అధ్యక్ష। మరి ప్రస్తుత గణాంకాల ప్రకారం నగరంలో రోజు 40 లక్షల పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్న సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష। అయితే అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మన జనాభా 78 lakhsగా ఉంది అధ్యక్ష, అంటే ఇద్దరికి ఒక వాహనం ఉన్నట్టు స్పష్టమవుతుంది అధ్యక్ష। దీని ప్రకారము 70 లక్షల వాహనాలు 2025 నాటికి నగర రోడ్లపై తిరుగుతాయని చెప్పి చాలా స్పష్టంగా నివేదికలు అంది అధ్యక్షగా। అది దృష్టిలో పెట్టుకునే మరి మంత్రి గారు చాలా దూరపు ఆలోచనతో ఎస్ఆర్డిపి కానివ్వండి, ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఈ యొక్క ఫ్లైఓవర్స్ కానివ్వండి, వీటన్నిటిపైన ప్రత్యేకమైన దృష్టి నుంచి ముందుకెళ్తే సంగతి గురించి గుర్తిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష। అదేవిధంగా यह पोल्यूशन अध्यक्ष मन की नगर में मैं रोज रोज की पोल्यूशन पेरिगिपोतुंदी अध्यक्ष मैं दीनिपैन मंत्री गारु प्रत्येक नगर एमएलएलनु पिलिचि समावेश चाला तीव्रमैन समस्या अध्यक्ष ప్రాంతంలో కూడా ఈ పరిశ్రమ వాడలు ఎక్కువనే కాబట్టి ట్రాఫిక్ కాలుష్యంతో పాటు ఈ యొక్క పరిశ్రమల కాలుష్యం కూడా పెరిగిపోతా ఉంది కాబట్టి ఒక్కసారి వీటి యొక్క దీని యొక్క ఒక సమస్యని మీ దృష్టికి తీసుకురావాల్సిన అధ్యక్ష మరి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ అధ్యక్ష మన నగరంపై విరుచుపడుతున్న సంగతి ఒక్కసారి గుర్తు చేస్తాను అధ్యక్ష వీటి తీవ్రత గత 15 ఏళ్లలో వ్యవధిలో అధ్యక్ష 4 రెట్లు పెరిగింది అధ్యక్ష కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన అధ్యయనంలో 2000 రోజుల్లో ప్రతి రోజు గాలిలో కలిసేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం అధ్యక్ష 36.89 టన్నులు కాగా నేడు 138 టన్నులుగా చేరినట్టు మనం గుర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష దీనికి మెయిన్ కారణం వాహనాలు కానియండి గడువు తీరిన వాహనాలు కానియండి కల్తీ ఇంధనం కానియండి అయినా ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా గుర్తించారు అధ్యక్ష. మరి మంత్రి గారు గతంలో చెప్పారు ఈ రెడ్ జోన్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నిటి కూడా మనం తరలించేస్తా ఉన్నాం నగరం బయట నుంచి కూడా రింగ్ రోడ్ బయటకు చేస్తామని చెప్పేసి అధ్యక్ష. కాకపోతే ఇటీవల మనం ఢిల్లీలో చూస్తా ఉన్నాం అధ్యక్ష తీవ్రమైనటువంటి ఈ యొక్క కాలుష్య పరిణామాలతో మరి ఏ రకమైనటువంటి దుష్పరిణామాలు చూస్తా ఉన్నది అలా కాకుండా మనం ప్రత్యేకంగా ఎంత చూసినా మనకు దేశంలో నుండి నగరాలతో పోల్చుకుంటే తక్కువ ఉన్న రాబో రోజుల్లో ప్రమాదంలో సంగతి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ ఈ యొక్క వ్యక్తిగత వాహనాలను కట్టడే కానివ్వండి మరి ప్రజా ఆరోగ్యానికి తీవ్రంగా కలిగేసే పరిశ్రమలు కానివ్వండి తక్షణం సిటీ బయటకు తరలించాలని మరొకసారి నేను కోరుకుంటూ అదేవిధంగా కాలం చెల్లిన వాహనాలను కూడా వాహనాలను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అధ్యక్ష అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అధ్యక్ష. జిహెచ్ఎంసీలో ఈరోజు మరి శానిటేషన్ విషయంలో వచ్చేసి ప్రతిరోజు కూడా పొద్దున అధికారులు చూసినట్టయితే 6 గంటలకే ఉంటారు అధ్యక్ష. వల్నరబుల్ పాయింట్స్ కానివ్వండి అదేవిధంగా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఏరియాస్ కానివ్వండి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా మటు చేస్తూ ఉన్నారు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని గురించి కూడా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కూడా దాన్ని భాగస్వాములు చేసి వారిని కూడా దాంట్లో మరి ప్రజల్లో పొద్దున 6 గంటలని పంపించినట్టయితే ప్రజల్లో మార్పు వస్తానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మరి మంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఒక్కసారి ఈ సందర్భాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష డిమానిటైజేషన్ అయినప్పుడు మరి నగరంలో కాక దేశ ప్రజలందరూ కూడా అయోమయం ఉన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యకర పరిస్థితులు ఉన్నప్పుడు ఏం కాబోతోందని అసలు ఏంది అర్థం కాని పరిస్థితులు అధ్యక్ష. మరి పాలకునికి సమయస్ఫూర్తి ఉంటే ప్రజలకు ఎంత లాభమో మరి డిమానిటైజేషన్ విషయంలో కేటీఆర్ గారు చూపించారు అధ్యక్ష. పెద్ద నోటు రద్దు కాగానే మంత్రి గారు అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లాభం కలిగే విధంగా కేంద్రాన్ని ఒప్పించారు అధ్యక్ష. దీనివల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా దేశమంతా ప్రయోజనం జరిగిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష మా దగ్గర మరి కుక్కట్పల్లి షేర్లింగంపల్లి కుత్బులాపురం వెళ్ళే రోడ్ ఒకటి ఉన్నది అధ్యక్ష. బుషమూలపూడి రోడ్ అని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి కూడా రోడ్ బాగాలేక చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. మమ్మల్ని నిలదీశారు అధ్యక్ష. రాత్రి మమ్మల్ని నిద్రపోలేదు అధ్యక్ష. ఆ ఒక పనిని మరి రాత్రి మొగలు చూసి మంత్రి గారు నైట్లో 2 గంటలకు వచ్చి పరీక్షించి పని పూర్తి అయ్యే వారు కూడా పని పూర్తి చేసి మాకందరూ కూడా మనకి తల తెచ్చుకునే విధంగా వారు మాకు వివరించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి ముఖ్యంగా మరి కొన్ని చిన్న సమస్యలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకురావదలుచుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మరి ఒకసారి మీరు జిహెచ్ఎంసీ ఆఫీస్ కమిషనర్ గారు ఒక మాట అడిగారు అధ్యక్ష. మమ్మల్ని మీ సిడిపి నిధులు జిహెచ్ఎంసీకి ఎందుకు ఇయ్యారని చెప్పేసి అడిగారు అధ్యక్ష. మేము చెప్పాము అధ్యక్ష సిడిపి నిధులు వస్తే మీరు టెండర్ ప్రాసెస్ చేసి ఎస్టిమేట్ చేసేలాగా చాలా టైం పడుతుంది సార్. అదే మీ పిఆర్కో లేకపోతే అదేవిధంగా మేము వేరే ఎలక్ట్రిసిటీకి వేస్తే త్వరగా అయిపోతుంది మీ దగ్గర లేట్ అవుతుందని చెప్పేసి అధ్యక్ష. నేను మంత్రి గారు ఏం కోరుతాను అధ్యక్ష. ఈ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత 5 లక్షల రూపాయల వరకు ఎమ్మెల్యే నిధులు అవుతున్నాయో నామినేషన్ కింద అప్పుడప్పుడే పనిచేసే విధంగా ఒక సౌకర్యం ఉంది అధ్యక్ష. మాకు అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జిహెచ్ఎంసీ లేదు అధ్యక్ష. మేము చాలా సందర్భాల్లో ఏదైనా సమస్య తీవ్రతను బట్టి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా డ్రైనేజ్ రిపేర్ అయినా సరే ఏదైనా చిన్న పనులు ఉంటే ప్రజల దగ్గరకు వస్తే మేము ప్రజలకు వెళ్తాం అధ్యక్ష. అది అక్కడక్కడ పరిష్కరిస్తే మాకు మంచి పేరు ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతోని 3 కోట్ల రూపాయలు మాకు సిడిపి నిధులు ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 2 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి 5 కోట్ల రూపాయలు మీరు సద్వినియోగపరచుకోవాలంటే ఈ చిన్న ఒక వెసులుబాటు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ప్రజాప్రతినిధులు కల్పించాలని చెప్పేసి కూడా నేను మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ గురుకల్పై ఏదైతుంది అధ్యక్ష. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రుణాలు మాఫీ చేశారో చాలా సంతోషంతో ఉన్నారు అధ్యక్ష. చాలా ఆనందంతో ఉన్నది అధ్యక్ష. కాబట్టి చిన్న సమస్య కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళది ఈ యొక్క వాటర్ వర్క్స్ బల్క్ సప్లై ఇస్తున్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు. ఈ యొక్క రాజీవ్ గురుకల్పకి బల్క్ సప్లై ఇస్తున్నారు అధ్యక్ష వాటర్. కాకపోతే అక్కడ 2000 కుటుంబాలు ఉంటుంది అధ్యక్ష. వాళ్ళ డబ్బులను ఎవరు కలెక్ట్ చేయాలి, వారికి అందరికి ఎవరు డబ్బులు కట్టాలి. ఇంతకుముందు 2 సందర్భాల్లో అక్కడ కలెక్ట్ చేసిన వ్యక్తి డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయాడు అధ్యక్ష. కాబట్టి అక్కడ ప్రజాప్రతినిధులు మేము వెళ్ళి మేము జేబులకి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అధ్యక్ష. అక్కడ మెయింటెనెన్స్ కూడా అక్కడ ఏమైనా మోటార్ రిపేర్ అయినా ఏదని చెప్తే జిహెచ్ఎంసీ ని అడితే హెచ్ఎండబ్ల్యూఎస్ అడగమంటారు. దగ్గర హెచ్ఎండబ్ల్యూఎస్ అడితేనేమో అది మనం ఆల్రెడీ ఇచ్చేసినాము ఎమ్మెల్యే గారు, అది మన పరిధి లేదని చెప్పారు అధ్యక్ష. ఇది హౌసింగ్ బోర్డు పరిధిలో ఉందని చెప్పి అంటారు. హౌసింగ్ బోర్డులో ఏమో మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసామంటారు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క రాజీ గురుకల్ప సమస్యలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ముఖ్యంగా నీటి సమస్య, బల్క్ సప్లై సమస్య, మెయింటెనెన్స్ ది ఎవరు తీసుకుంటారో జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ లో ఒకసారి స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఎల్ఆర్ఎస్ అధ్యక్ష చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉంటూనే అధ్యక్ష, పర్మిషన్స్ లేట్ అవుతాం కారణం అదే ఉంది అధ్యక్ష. మా నార్త్ జోన్ కి మొత్తం కలిసి ఒకటే అధికారం ఉండదు అధ్యక్ష. గట్టిగా అడుగుతానేమో చాలా అప్లికేషన్స్ ఉన్నాయంటారు. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి మరి టీం ఏర్పాటు చేసి ఈ యొక్క అప్లికేషన్స్ ని డిస్పోజ్ చేయాలని కోరుకుంటూ అధ్యక్ష, ముఖ్యంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఏర్పాటు అయిన తర్వాత ఒక మంచి నిర్ణయం 18 సర్కిల్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీని అదేవిధంగా శేలింగంపల్లి మీద చాలా వాళ్ళు సురేష్ పడ్డారు అధ్యక్ష. మాకు కూడా చాలా సంతోషం ఉంది అధ్యక్ష. ఈరోజు ఆ ఒక 400 కోట్ల రూపాయలతోని ప్రత్యేకమైనటువంటి యొక్క మాకు బ్రిడ్జ్ ఏర్పాటు చేసినందుకు, పెద్ద ఎత్తునటువంటి యొక్క మాకు ఫ్లైఓవర్ ఏర్పాటు చేసినందుకు మా అందరి తరఫున మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చివరిగా అధ్యక్ష 58G కింద పట్టాలు ఇచ్చిన అధ్యక్ష 125 గజాల వరకు అధ్యక్ష. వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలంటే కొన్ని ఏవో అన్ని ఆటంకాలు వస్తాయి అధ్యక్ష. పట్టా మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నుంచి కూడా 125 మనకు జియో ప్రకారం మళ్ళీ 150 యార్డ్స్ వరకు ఇచ్చారు అధ్యక్ష. రీసెంట్ వెసులుబాటు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వమే మన ప్రభుత్వమే మనకు పట్టాలు ఇచ్చాం కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా మన మంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుసుకుంటూ జై తెలంగాణ. स्पीकर मैडम, मैं आपका शुक्रिया अदा करता हूं जो मुझे आपने मौका दिया। मैडम डिप्टी स्पीकर, मिनिस्टर साहब ने काफ़ी 15 पेज का नोट सबमिट किया है जिसमें काफ़ी तफसीलात से हाउस को वाकिफ़ करवाया। मैं आपके ज़रिए हुकूमत से ये कहना चाहूँगा कि सीवरेज नेटवर्क जीएचएमसी एरिया में 4500 किलोमीटर का है मैडम। फॉर इम्प्लीमेंटेशन ऑफ सीवरेज प्लान 1240 करोड़ रिक्वायर्ड है। 926 किलोमीटर सीवरेज पाइपलाइन जीएचएमसी एरिया में है मैडम। मैडम जुमला मैनहोल्स ऑन ड्रेनेज पाइपलाइन के ऊपर जुमला मैनहोल 1,85,000 मैनहोल्स है मैडम। नियरली 15,000 मिलियन लीटर ऑफ ड्रेनेज वाटर इज रिलीज पर डे इन जीएचएमसी मैडम। मैडम प्रेजेंटली एचएमडीए हमारे पास सीवरेज ट्रीटमेंट प्लांट की जो कैपेसिटी है वो है मैडम 750 मिलियन लीटर्स की है मैडम। और हमारे पास सीवरेज जो जनरेशन है यहाँ पर 1500 मिलियन लीटर का, और हम सिर्फ 750 मिलियन लीटर को ट्रीट कर रहे हैं मैडम। बाकी का पूरा वेस्ट मूसी के अंदर डाल रहे हैं मैडम। तो मेरी हुकूमत से ये गुजारिश है कि बैलेंस जो 750 मिलियन लीटर सीवरेज वेस्ट जो मूसी के अंदर डायरेक्ट जा रहा है उसके लिए भी जल्द से जल्द ट्रीटमेंट करने का एसटीपी के ज़रिए हल निकाला जाए। मैडम जीएचएमसी के लिए वाटर का रिक्वायरमेंट है 540 MGD मैडम, और प्रेजेंटली सप्लाइंग इज ओनली 340 MGD। और मैं हुकूमत से ये कहना चाहूँगा आपके ज़रिए जो डिफिशिट 200 MGD का है उसकी भरपाई के लिए फौरी इकदाम किए जाएँ ताकि जो डिफिशिट है वो डिफिशिट को पूरा किया जाए मैडम। मैडम इसके साथ ही साथ मैं आपसे ये भी कहना चाहूँगा कि जीएचएमसी के ताल्लुक से गार्बेज डिस्पोजल जीएचएमसी के अंदर 5000 टन्स है मैडम, जो सबसे बड़ा प्रॉब्लम है। और आज की तारीख के अंदर आउटस्कर्ट्स के अंदर जितने भी डंपिंग यार्ड्स थे पूरे फील्ड अप हो गए मैडम। हुकूमत को चाहिए कि नए डंपिंग यार्ड्स का इंतज़ाम करें ताकि आने वाले दिनों के अंदर हमारे शहर की आवाम को सहूलत पहुँचा जा सके। मैडम प्लास्टिक गार्बेज के ताल्लुक से मैं आपके ज़रिए कहना चाहूँगा कि प्लास्टिक गार्बेज बेइंतहा पाया जा रहा है मैडम। मैं हुकूमत को जिस तरीके से बेंगलुरु और दिल्ली के अंदर जिस तरीके से प्लास्टिक रोड्स में प्लास्टिक को इस्तेमाल किया जाता था, बीटी रोड के अंदर प्लास्टिक का, आज हुकूमत ने हमारे हैदराबाद के अंदर भी इसका इनिशिएट किया है। मैं उसके लिए मुबारकबाद देता हूँ और चाहता हूँ कि तमाम का तमाम प्लास्टिक जो है सो इसी तरीके से तमाम रोड्स के अंदर प्लास्टिक इस्तेमाल किया जाए ताकि जो एक बारिश के अंदर हमारे जो रोड्स डैमेज हो रहे हैं उसकी वजह से हम हमारे रोड्स का प्रोटेक्शन कर सकें। उम्मीद करते हैं कि प्लास्टिक रोड्स के बाद ये मैन होल्स, ये डैमेज जो पॉट होल्स वगैरह पड़ रहे हैं उसकी वजह से हमको सहूलत होगी। स्वीपिंग मशीन्स की हमको बहुत ज़्यादा ज़रूरत है मैडम। स्वीपिंग मशीन्स बराबर नहीं है, स्वीपिंग मशीन्स की और ज़रूरत है। बॉब कट्स, स्पेशली छोटे गलियों के अंदर बॉब कट्स की ज़रूरत है, बॉब कट्स की भी फरहमी की जाए जीएचएमसी के लिए। और मैडम आज पूरे शहर के अंदर, आज हमारा शहर दिन ब दिन तरक्की करता जा रहा है और हमारे शहर के अंदर जगह जगह डिब्रीज है मैडम। मैं हुकूमत से ख़ास तौर पर गुजारिश करूँगा कि हुकूमत एक पूरे शहर के अंदर डिब्रीज रिमूवल ड्राइव चलाई जाए ताकि पूरे के पूरे डिब्रीज ख़त्म किया जाए और जीएचएमसी मॉनिटर करे कि ये जो भी गाड़ी लेकर आकर पब्लिक प्लेस के ऊपर डिब्रीज डाल देती है गाड़ी को सीज किया जाए, उसके खिलाफ एक्शन लिया जाए मैडम, ये बहुत ज़रूरी है। और रीमॉडलिंग ऑफ स्टॉर्म वाटर ड्रेन्स मैडम आज हम देखते हैं कि पूरे शहर के अंदर पुराने स्टॉर्म वाटर ड्रेन्स हैं। गुज़िश्ता बारिश के अंदर आपने देखा कि नए शहर के अंदर नए आउटस्कर्ट्स के इलाकों के अंदर हमको कितनी तकलीफ का सामना करना पड़ा। और आज पुराने शहर के अंदर एक ही मेजर नाला है मैडम जो निज़ाम के दौर का बना हुआ है। अकबरुद्दीन अवैसी साहब ने ऑफिसर्स की मीटिंग लेकर कहा कि एक ऑल्टरनेट नाला यहाँ से निकाला जाए। वहाँ पर ऊपर जितना ऊपर आबादी महेश्वरम तक बढ़ते जा रही है, जितनी ऊपर बढ़ती जा रही है, पूरा पानी पूरा सब चीज़ का वेस्ट वही नाले से जा रहा है मैडम। तो एक ऑल्टरनेट नाले की ज़रूरत है, इसके ऊपर हुकूमत तवज्जो करे और एक ऑल्टरनेट नाला, मेजर नाला बनाया जाए ताकि आने वाले दिनों के अंदर वहाँ की आवाम को सहूलत हो सके मैडम। एक सबसे बड़ा प्रॉब्लम जो आम आवाम हैदराबाद की जो सह रही है वो है इलीगल कैश कलेक्शन। हमने सीवरेज सिस्टम के ऊपर जीएचएमसी ने और हुकूमत ने ऐलान किया कि एक घर से जो घर के ऊपर आकर जो गार्बेज कलेक्शन करता है उसको 50 रुपये देना चाहिए, लेकिन वहाँ पर 300 से 400 रुपये आम घरों से तलब किए जा रहे हैं, वरना कई कई दिन तक उनसे कचरा नहीं उठाया जा रहा है। इसको रेगुलेट करने की ज़रूरत है। ना सिर्फ ये इलीगल कैश कलेक्शन के अंदर मैं ये कहूँगा कि टैक्स डिपार्टमेंट भी इसके अंदर मुलविस है। टैक्स के कलेक्टर्स जो है, टैक्स कलेक्टर्स बड़े बड़े जो अमीर लोग हैं वो तो ऑनलाइन अपना पेमेंट करते हैं या कंप्यूटर रिसिप्ट के साथ करते हैं। जो छोटे लोग हैं जिनको मालूम नहीं, उनको हर साल बिल कलेक्टर आकर मैनुअल रिसिप्ट देकर पैसे उनसे वसूल कर लेके जा रहा है। जब 4-5 साल के बाद पता चल रहा है कि वो बिल कलेक्टर अपने जेब में पैसे रख लेके चले गया, डिपार्टमेंट में भरा। डिपार्टमेंट पे गरीब आदमी आके ऑनलाइन के ऊपर देख नहीं सकता कि उसका पेमेंट हुआ या नहीं, लेकिन ऑनलाइन के ऊपर उसका साल भर साल उसका बकाया बढ़ते जा रहा है। इसके ऊपर सख्त से सख्त कार्रवाई करने की ज़रूरत है मैडम। मैं आपके ज़रिए हुकूमत से ये भी कहना चाहूँगा कि गार्बेज के अंदर जो रात के अंदर जो बल्क गार्बेज जो हमारे रैतू बाज़ार वगैरह के पास जो फेंका जा रहा है, उससे इतनी रात में जो लारियां उठा कर लेकर जा रहे हैं उससे इतनी गंदी स्मेल आ रही है मैडम के लोगों का रोड के ऊपर जब भी लारी जाती है तो 1-1 घंटा 2-2 घंटे तक वो रोड के ऊपर स्मेल रहती है। तो गार्बेज जो रैतू बाजार वगैरह से जो बल्क गार्बेज कलेक्शन है उसके ऊपर भी इकदाम करने की ज़रूरत है। और वाटर लॉगिंग ऑन द रोड्स के ऊपर तो मैं आपसे ये कहना चाहूँगा मिनिस्टर साहब कि आज कई नालास, मेजर जो नालास हम डिसेल्टिंग साल में एक बार करते हैं, उसको ज़रूरत है कि हम उसको माहवारी बेसिस के ऊपर उसको किया जाए। साल के अंदर पूरा गार्बेज डिसेल्टिंग कर कर वो लोग पूरा मुकम्मल तौर पे साफ़ नहीं कर सकते। प्री मानसून बोलकर वो प्री मानसून से अपन टेंडर करे तक मानसून स्टार्ट हो जाता, नाले भर के जाना चालू हो जाते, उसके बाद उसकी डिसेल्टिंग बराबर की नहीं जाती। एक जगह से जो वेस्ट निकालते दूसरी जगह डाल के खाली फोटो सिस्टम के ऊपर उनका बिल पास किया जा रहा है। तो मैं हुकूमत से गुजारिश करूँगा कि बजाय सिर्फ प्री मानसून के तमाम नालास को मंथली बेसिस के ऊपर उसकी डिसेल्टिंग की जाए। और कोऑर्डिनेशन नहीं होने की वजह से मेट्रो रेल के जहां जहां पर भी काम चल रहे हैं मेट्रो रेल की तरफ से कई लोग ने स्टॉर्म वाटर ड्रेन्स डैमेज कर दिए, सीवरेज लाइंस डैमेज कर दिए, वाटर लाइंस डैमेज कर दिए, लेकिन सिर्फ ब्लेम गेम चल रहा है मैडम डिपार्टमेंट्स के अंदर। सीवरेज वाले बोलते कि ये मेट्रो वाले तोड़े, मेट्रो वाले उसको सैंक्शन करके उन्होंने अमाउंट रिलीज करे तो हम बनाएंगे, उन्होंने तोड़े, उन्होंने बोलते हमने तोड़े, हमारी उधर डाल रही है। सिर्फ एक ब्लेम गेम किया जा रहा है जिसकी तरफ से आवाम को तकलीफ का सामना करना पड़ रहा है। मैडम आज स्टे डॉग्स का बहुत ज़्यादा प्रॉब्लम है, जगह जगह स्टे डॉग्स जो है सो पकड़ कर लेकर जा रहे हैं, फिर दूसरे दिन तीसरे दिन लेकर आके और छोड़ देते हैं वहाँ पर, जिसकी वजह से रात रात भर लोगों का बास इलाकों के अंदर, रहायशी इलाकों के अंदर सोना मुश्किल हो गया, घरों के अंदर कुत्ते घुस जा रहे हैं। तो उसके ऊपर हमको एक इकदाम करना पड़ेगा कि इसका परमानेंट सोल्यूशन क्या किया जाए। आज ज़रूरत है कि कई बच्चे रातों के अंदर और सुबह सुबह स्कूल को जाने के लिए जब बच्चे निकलते हैं तो कुत्तों का खदशा है मैडम, उसके ऊपर हुकूमत को इकदाम करना चाहिए। और डैमेज रोड स्पॉट होल्स को उसकी मरम्मत करनी चाहिए जो कई ज़्यादा हो गए हैं। तो मैं आपसे उसके साथ ही साथ ये भी कहूँगा, डैमेज रोड के साथ मिनिस्टर साहब आपकी तवज्जो चाहूँगा इसके ऊपर। जो रोड कटिंग आपने जीएचएमसी ने हेड ऑफिस से तमाम दूसरे रिलायंस को हो या किसी और डिपार्टमेंट को रोड कटिंग का परमिशन दिया है, मैं आप इसके अंदर कोऑर्डिनेशन जोनल ऑफिस के और हेड ऑफिस के बीच में कोई कोऑर्डिनेशन नहीं है। अगर आज एक महीना पहले उनको रोड कटिंग का परमिशन दिया जाता है, जहां पर अगर समझिए आप मेरे घर की गली के अंदर मैं रोड डलवा रहा हूं, अगर वहां पर मेरे एरिया में मैं कहीं रोड डलवा रहा हूं, वहां पर रोड कटिंग का परमिशन ऑलरेडी आप दे दिए, तो आप रोड डालने से पहले वहां पर कटिंग क्यों नहीं करते? रोड डाल के एक हफ्ता नहीं होता वहां पर रोड कटिंग करते, जबकि रोड परमिशन देकर पहले आप रोड परमिशन दे दिए। तो आप कोऑर्डिनेशन कर जहां जहां पर भी आप रोड कटिंग दिए, अगर वहां पर नए रोड डाल रहे हैं तो पहले आप वो डिपार्टमेंट्स को बोलिए जिसको आप परमिशन दिए कि वहां पर रोड कटिंग कंप्लीट करें, उसके बाद रोड डालिए। ऐसा हो जा रहा है कि हम नई रोड लाखों रुपए लगा के हम रोड डाल रहे हैं तो 8 दिन के अंदर फिर रोड कट कर दे रहे। तो इसके अंदर जरूरी है कोऑर्डिनेशन होना चाहिए। जहां पर न्यू रोड सैंक्शन है वहां पर कटिंग करने से और रोड डालने से पहले अगर कोई कटिंग का परमिशन है तो कटिंग का काम मुकम्मल किया जाए। और उसके साथ ही साथ उन लोग जितने एरिया की रोड कटिंग परमिशन ले रहे हैं उससे कई गुना ज्यादा रोड कट करके रोडों को डैमेज किया जा रहा है। मैं स्ट्रीट लाइट्स के ताल्लुक से कहूँगा कि एलईडी लाइट से रिप्लेस करने के लिए कई स्ट्रीट लाइट्स को मेंटेनेंस के लिए मटेरियल नहीं लिया जा रहा है, जिसकी वजह से रातों के अंदर रोडों के अंदर बाज़ इलाकों के अंदर रोडों लाइट की अंधेरा हो जा रहा है। तो मैं कहूँगा कि या तो आप मटेरियल दीजिए या जंगी पैमाने के ऊपर आप एलईडी लाइट्स मंगाइए, एलईडी लाइट से चेंज करिए, बहुत अच्छा है, हमको इलेक्ट्रिसिटी भी बचेगी। हमारे पब्लिक टॉयलेट्स का हाल कैसा है, सिटी के अंदर क्या हाल हो रहा है वो हुकूमत अच्छी तरीके से जानती है। जगह जगह रोड साइड के ऊपर लोग ठहर कर यूरिन कर रहे हैं। मिनिस्टर साहब ने एक बहुत ही अच्छा प्रपोजल पेश किया था कि तमाम पेट्रोल पंप्स के ऊपर एक पब्लिक टॉयलेट बनाया जाए, तो वो कब से स्टार्ट होगा उसके तफसीलात मैं चाहूँगा कि हुकूमत उसके तफसीलात दे कि वो पेट्रोल पंप्स के ऊपर टॉयलेट्स कब से बनाए जाएंगे। रोड बाइंडिंग का मैडम, रोड बाइंडिंग की हालत जो एरिया कई करोड़ा रुपये लगा के रोड बाइंडिंग किए गए, लेकिन कई जगह बॉटल नेक्स है, एक दो प्रॉपर्टीज़ की वजह से, तो वो रोड बाइंडिंग के एरियाज़ को क्लियर किया जाए। ग्राउंड्स और पार्क्स, आज जीएचएमसी के अंदर ग्राउंड्स और पार्क्स का बहुत बुरा हाल हो चुका है। मैं वाज़े तौर के ऊपर हुकूमत को ये एडवाइस देना चाहूँगा कि हर एक का अपना मज़हब है, मेरा मज़हब है, आपका मज़हब है, हर एक का मज़हब अपने घर में है। इसको हुकूमत को सख्ती के साथ रोकना चाहिए कि प्ले ग्राउंड और पार्क्स और कम्युनिटी हॉल्स को जो रिलीजियस प्लेसेस के अंदर कन्वर्ट हो रहे हैं, ये बहुत बुरी चीज़ है मैडम। आप इसके ऊपर सख्ती से आप इसके ऊपर एक्शन लीजिए और एक मैसेज दीजिए कि प्ले ग्राउंड, पार्क और कम्युनिटी हॉल आवाम के लिए है। रिलीजियस प्लेसेस हर एक, अगर मेरे को अपनी रिलीजन प्रैक्टिस करने के लिए बहुत सारे रिलीजियस प्लेसेस हैं, मैं कहीं भी जाकर कर सकता हूँ, हर एक जना उस तरीके से जाकर कर सकता है। ये पार्क को और कम्युनिटी हॉल्स को जो रिलीजियस स्ट्रक्चर्स के, रिलीजियस प्लेसेस के अंदर कन्वर्ट किया जा रहा है, ये आने वाले दिनों के अंदर हमारी नस्लों के लिए बहुत नुकसानदेह है मैडम। इसके ऊपर खास तवज्जो करने की ज़रूरत है। और साथ ही साथ मैं ये भी कहूँगा, डबल बेडरूम की स्कीम के अंदर एस्टिमेटेड फॉर 1 लाख हाउसेज पर एनम एडमिनिस्ट्रेटिव सैंक्शन गिवन फॉर द कंस्ट्रक्शन ऑफ 88,088 हाउसेज इन प्रिलिमिनरी प्लान्स एरिया मेड इन 78 स्लम्स एरिया टू बी टेकन अप 2 BHK houses. The Revenue Department gave in clearance regarding allotment of 14 acres of land and 11 areas. And also, Department decided to hand over the 45.23 acres of land in 29 areas to GHMC for 2 BHK houses scheme, madam. Madam, in phase 1, 15 सलम आइडेंटिफाई किए गए हैं। इन 15 सलम के अंदर 4,986 2 BHK हाउसेज बनने का है। मैडम इसके लिए टेंडर कब बुलाए जाएंगे और कब ये फाइनलाइज किया जाएगा? और सेकंड फेज के अंदर 32 स्लम्स आइडेंटिफाई किए गए मैडम, जिसके अंदर 15,519 हाउसेज हैं, जिसका अभी टेंडर बुलाया गया लेकिन सही तरीके से रिस्पांस नहीं मिला। हुकूमत को चाहिए कि इसके ऊपर मजबूत इकदाम किया जाए, किस तरीके से ये तामीरात मुकम्मल किए जाए। और मैडम 2 BHK हाउसेज 5.5 लाख एप्लीकेशन रिसीव्ड इन GHM's एरिया बट कंस्ट्रक्टेड ऑफ 396 हाउसेज एट IDH कॉलोनी। मैडम इतने एप्लीकेशंस मिलने के बाद हमारी तरफ से सिर्फ और सिर्फ इतने कंस्ट्रक्शन किए गए मैडम। और मैडम मेट्रो रेल के ताल्लुक से मैं कहना चाहूँगा कि मेट्रो रेल का काम 2 साल पहले मुकम्मल होना चाहिए था, आज तक नहीं हुआ, लेकिन अभी कहा जा रहा है कि 2018 दिसंबर तक ये काम मुकम्मल होगा। हम ऑलरेडी 2 साल पीछे हैं, तो क्या इसका एश्योरेंस है कि 2018 दिसंबर तक ये काम मुकम्मल किया जाएगा? और फेज़ 2 के अंदर मैडम अभी हमारे मिनिस्टर साहब ने कहा, मैं उस चीज़ को दोहराना चाहूँगा कि मैडम वो आप फेज़ 2 के अंदर आप ओल्ड सिटी के अंदर मेट्रो रेल लाइए, मेट्रो रेल की वहाँ पर सख्त ज़रूरत है। लेकिन आप मेट्रो रेल के नाम के ऊपर ओल्ड सिटी के जो छोटे रोड्स हैं उसको एकदम स्लम में कन्वर्ट करना चाहेंगे, कन्वर्ट हो जाएंगे वो चीज़ को आपको समझने की ज़रूरत है। हमने एक प्रपोज रोड अल्टरनेटिव रोड का प्रपोज किया है। तो अगर हुकूमत उसको मंजूर नहीं करती है, अगर वही रोड के ऊपर हुकूमत अगर से मेट्रो रेल लाना चाह रही है, तो आप 40 फीट 50 फीट की रोड के ऊपर अगर से आप मेट्रो रेल लेकर जाकर 10-10 12-12 फीट के गलियां बना देके उसको और तबाह कर देंगे ओल्ड सिटी को, तो नहीं चलेगा। मिनिस्टर साहब जानते हैं कि ऑलरेडी चारमीनार पेडेस्ट्राइजेशन के बाद एक तरफ की रोड बंद हो जाएगी, ऑल्टरनेट रोड एक है। आप इसके ऊपर मेट्रो रेल लाना चाहेंगे, इट्स वेल एंड गुड, अगर आप लाना चाह रहे हैं तो लाइए आप, लेकिन हैसो रोड को तो आप 150 फीट की करिए। आप 40 फीट की रोड के ऊपर मेट्रो रेल लेकर आ देंगे, ऐसी लेकर आ देंगे, और चाहे नीचे की आवाम कितनी भी सफ़र हो उससे हमारे को ताल्लुक़ नहीं है, लेकिन ऊपर से मेट्रो रेल चले जाना बोले तो ये बात नाकाबिल कबूल है। अगर मजलिस इत्तेहादुल मुस्लिमीन ने जो रोड को प्रपोज किया वो रूट अगर से आप लेकर आ सकते हैं तो बहुत अच्छी बात है, किसी को डिस्टर्ब नहीं होगा। अगर आप वो रूट के ऊपर नहीं लेकर आना चाह रहे हैं, यही रूट के ऊपर लेकर आना चाह रहे हैं, तो हम कहेंगे कि रोड वाइंडिंग करिए। रोड वाइंडिंग को आप किस तरीके से करते हैं उसका प्लान करिए, क्योंकि वहाँ पर बहुत सारे रिलीजियस स्ट्रक्चर्स भी है मैडम। उसके साथ ही साथ मैं ये भी कहूँगा कि आज कई स्लम्स के अंदर कई प्रॉपर्टीज ऐसे अनअसेस्ड प्रॉपर्टीज हैं, लोग वॉलंटरीली आकर असेसमेंट कराना चाह रहे हैं, डिपार्टमेंट से भी लोग जाकर असेसमेंट करा रहे हैं। तो मैं मिनिस्टर साहब से ये गुजारिश करूँगा कि जो आज तक जो टैक्स नहीं भरता था, जो असेसमेंट नहीं करा रहा है, वो असेसमेंट कराने को जब सामने आ रहा तो डिपार्टमेंट पिछले 6 साल से टैक्स दो बोल रहा हूँ। ये कहाँ का इंसाफ है? अगर कोई वॉलंटरीली आकर कर रहा है और आप भी जाकर जो अनअसेस्ड प्रॉपर्टीज को असेसमेंट में लेकर आ रहे हैं, तो आप असेसमेंट करिए, ये साल से टैक्स लेना चालू कीजिए, और स्लम्स के अंदर जो टैक्स लगाना है वो लगाइए। हुकूमत ने GHMC इलेक्शन के अंदर बहुत अच्छा इकदाम किया था कि तमाम का टैक्स कम किया और कई लोगों को टैक्स माफ़ किया, लेकिन माफ़ करने के साथ साथ उसको एक ऑफिशियल्स जो पॉलिसी बना रहे हैं कि जिसका टैक्स 200 रुपये था जिसको माफ़ किया जाए, लेकिन उनको माफ़ करने के बजाय उनका टैक्स बढ़ा देंगे ताकि वो टैक्स पेइंग उसके अंदर आ जाए, बोल के ये पॉलिसी चल रही है मैडम। उसके ऊपर हुकूमत को चाहिए कि देखा जाए। और मैडम जो इलीगल कंस्ट्रक्शन के ऊपर आप पेनाल्टी लगा रहे हैं, पेनाल्टी लगाकर टैक्स एक तो इन्हांस कर रही, फिर उसके ऊपर 100% पेनाल्टी लगा रही, तो उसकी ज़रूरत है मैडम कि अगर से आप टैक्स उसको रिवाइव करिए, उसको 100% पेनाल्टी बोले तो गरीब आदमी नहीं भर सकता। और ज़्यादा से ज़्यादा इलीगल कंस्ट्रक्शन एक आम इंसान कोई नहीं चाहता कि जो लाखों रुपए 10-10, 20-20 लाख रुपए लगाकर अगर घर बना रहा है, कुछ बना रहा है, तो 20,000 रुपये उसको फीस भरने या 25,000 फीस भरने से उसको कोई तकलीफ नहीं है। बजाय उसको परमिशन नहीं दिया जाता, एक तो परमिशन नहीं दिया जाता, ऊपर से 40, 20,000, 25,000 फीस लेके परमिशन नहीं देते, 40-50,000 रुपए ब्राइब खाते उसमें, उसके बाद उसको इलीगल कंस्ट्रक्शन उसको फोर्स करते हैं कि वो इलीगल बनाया जाए। तो मैं आपसे ये कहूँगा कि परमिशन की जो सिस्टम है उसको ईजी बनाया जाए, खास तौर पे रेसिडेंशियल हाउसेस के लिए। जितना आप उसको उतना ईजी बना सकते हो उतना ईजी बनाइए। इलीगल कंस्ट्रक्शन के अंदर कोई आवाम दिलचस्पी नहीं लेती मैडम। हाँ, डिविएशंस होते हैं ये मानता हूँ, लेकिन इलीगल कंस्ट्रक्शन कोई आवाम करना नहीं चाहती कि वो इतने लाखों रुपए लगा के उसकी मेहनत, ज़िंदगी भर की मेहनत जो है सो एक इलीगल कहलाई जाए। तो और साथ ही साथ मैडम 2 बेडरूम हाउसेस के लिए जी मैडम, बस 1-2 मिनट के अंदर ख़त्म कर रहा हूँ मैडम। 2 बेडरूम हाउसेस के लिए इससे पहले मीटिंग के अंदर फलकनुमा के अंदर एक पुलिस लैंड बताई गई थी। हमारे होम मिनिस्टर साहब यहाँ पर है, होम मिनिस्टर साहब ने कहा था कि वो लैंड दिलाएंगे। तो ओल्ड सिटी के अंदर बिल्कुल हाउसिंग के लिए ज़मीन की बहुत ज़्यादा प्रॉब्लम है। जब हमने आइडेंटिफाई कराया तो मेरी होम मिनिस्टर साहब से गुजारिश है कि ऑर्डर्स दीजिए, ये पुलिस लैंड जो है सो जीएचएमसी के हवाले कीजिए ताकि इसके ऊपर 2 बेडरूम हाउसेस बनाई जाए, ताकि एक मैसेज दिया जाए कि ओल्ड सिटी से आप भी हमदर्दी और मोहब्बत रखते हैं। और साथ ही साथ मैं आपसे ये भी कहना चाहूँगा मैडम, फंड्स आर रिक्वायर्ड फॉर HMWS मैडम। आप पोल्यूशन कंट्रोल करने के लिए रिप्लेसमेंट ऑफ ओल्ड लाइंस इनटू न्यू लाइंस कई एरियाज़ के अंदर वो है, लेकिन HMWS के पास फंड्स नहीं है। मैं हुकूमत से कहूँगा कि HMWS को फंड्स दें ताकि पुराने लाइंस को रिप्लेस किया जाए। और सिटी सेंट्रल लाइब्रेरी मैडम, मिनिस्टर साहब, सिटी सेंट्रल लाइब्रेरी एक हमारी शनाख्त है, उसको जो है सो आज लाइब्रेरी के नाम आज ई लाइब्रेरी वगैरह हर चीज़ के आप लोग इकदाम कर रहे हैं। सिटी सेंट्रल लाइब्रेरी को तबाह कर दिया गया, उसके सामने उसका हेरिटेज ख़त्म कर दिया गया, उसके सामने वाटर टैंक बनाकर कम से कम उसको रिनोवेट कर कर अच्छे तरीके से जो हमारी शनाख्त है उसको अच्छे तरीके से डेवलप किया जाए, ताकि हमारे जो भी पुरानी यादें हैं वो बाकी रहें। मैं इसके साथ ही साथ हुकूमत से ये भी कहना चाहूँगा कि मैडम मैं हुकूमत से ये भी कहना चाहूँगा कि आज हैदराबाद को ज़रूरत है पोल्यूशन से बचाने की। आज GHMC ने अपील किया था कि ग्रेटर हैदराबाद के अंदर साउंड पोल्यूशन, वॉइस पोल्यूशन, ये तमाम पोल्यूशंस की वजह से हैदराबाद के अंदर काफ़ी तकलीफ हो रही है। और मैं साथ ही साथ आपसे आखिर में मिनिस्टर साहब से ये कहना चाहूँगा कि इससे पहले मीटिंग में भी कहा, मेट्रो रेल वालों ने कुछ दिन पहले एक नोटिफिकेशन जारी किया कि नलगुंडा चौरस्ते का जो हमारे जो वेंट्स है वो बंद कर दिए जाएंगे, उधर से रोड बंद कर दिए जाएंगी। मैडम, गोल नाके से हम एक रोड निकाल कर लेकर आए 100 फीट की, गोल नाका ब्रिज से वो जो रोड निकाल कर लेकर आए, वहाँ पर झोपड़ियाँ हैं रोड के साइड में, एक जगह बॉटल नेक बन गई 30-40 फीट की। मैडम, गोल नाके को तक वहाँ पर नागोल को तक जाने की ट्रैफिक, सबसे ज़्यादा हैवीएस्ट ट्रैफिक अगर से कोई ब्रिज के ऊपर है, मूसी के ऊपर, तो चादरघाट ब्रिज के ऊपर है। अगर आप ये बंद कर देंगे मेट्रो रेल वाले ये रोड, तो आवाम किस तरीके से जाएगी? तो मैं हुकूमत से ये कहूँगा कि जो लोगों को ऑलरेडी वहाँ पर घर उनको अलॉट कर दिए, तो कई लोग वहाँ पर घरां किराए पे चढ़ाकर फिर यहाँ पर रह रहे हैं। मैं हाउस में ठहरकर जिम्मेदारी के साथ कह रहा हूँ मिनिस्टर साहब, उनको जिसको घर अलॉट कर दिया गया था उनको वहाँ पर वापस भी जाइए, अगर किसी को अलॉट नहीं किया गया तो इससे पहले कि मेट्रो रेल ये रोड बंद करे, आप वो रोड को सही तरीके से करके उसको चालू कराए। मैं वक्त देने के लिए हुकूमत का और आपका शुक्रिया अदा करता हूँ। थैंक यू। अध्यक्ष మన మంత్రి గారు 15 పేజీలు నగరం యొక్క దాని మీద ప్రజెంట్ చేశారు. 1 కోటి జనాభా ఉన్నటువంటి నగరం, ఈ నగరం అభివృద్ధి చెందాలంటే ఉన్నటువంటి రోడ్లు కానీ మంచినీరు కానీ కరెంటు కానీ ఇవన్నీ ఇస్తేనే అభివృద్ధి కావాలి. ఈ నగర నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు, సిమెంట్ రోడ్స్ పనిచేస్తున్న కార్మికులు, వారి నివాస ప్రాంతాల గురించి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఇది చాలా అత్యంత దుర్మార్గం. కానీ హైదరాబాదు నగర అభివృద్ధి అంటే గత పాలకుల మాదిరిగానే హైటెక్ సిటీ, నక్లెస్ రోడ్డు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదు. ఈ ప్రభుత్వం వీటిని తప్పకుండా వీటి అభివృద్ధికి చేయాల్సిన అవసరం ఉంది. మహానగరంలో పేదల పరిస్థితి దీపం కింద చీకటి మాదిరిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా దృష్టిలో నగరం ఉన్నటువంటి పేదలు నివాసం ఉన్నటువంటి కాలనీలు బాగుపడాలి, కరెంటు ఇవ్వాలి, డ్రైనేజీ, రోడ్లు, వారి నివాస ప్రాంతాలు, విద్యా వైద్య సౌకర్యాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది తక్షణం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఆ నగరంలో 1800 స్లమ్లు ఉన్నాయి సుమారు. ఆ 1800 స్లమ్లో అత్యంత ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అందరూ పేదలు. వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వాల్సిన అవసరంతో వాళ్ళ సౌకర్యార్థం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ 2+ ఇళ్ళు మాత్రమే వాళ్ళకి చేపేస్తే ఉపయోగం. ఎందుకంటే ప్రభుత్వం 10 అంతస్తులు అంటారు. 10 అంతస్తులు అంటే ఇవాళ మనం హైదరాబాద్ మహానగరంలో దవాఖానాలు చూస్తాం, ఉస్మానియా కానీ గాంధీ కానీ 5-6 అంతస్తులకే చాలా దయనీయ పరిస్థితి. వాటిని మెయింటెనెన్స్ కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఆ పరిస్థితిలో దాన్ని 2 గ్రౌండ్ల వరకే పెట్టాలని కూడా డిమాండ్ చేస్తారు. అట్లా భీమరావు వాడ కాలనీ ఎందుకంటే 1100 గజాల స్థలం ఉంది హైదరాబాద్ నగరంలో. అది దాదాపు దశాబ్ద కాలంగా అక్కడ నివాసులు అంటే పేదలు పాచి పని కానీ కూలి పని చేస్తుంటే దాన్ని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసింది. కూల్చేసినప్పుడు ప్రభుత్వం ఆనాడు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది, మేము ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. ఆ హామీని అమలు జరపాల్సిన అవసరం ఉంది భీమవరవాడ వాళ్ళు. అట్లనే ఇండ్ల స్థలాలు అధ్యక్ష, ఇళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే ల్యాండ్ రిగ్యులేషన్ యాక్ట్ కింద GO 58 ప్రకారం 5 లక్షల హైదరాబాద్ నగరంలో ముసిరాబాద్ ప్రాంతంలో రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి పేదలు జమిస్తపూర్, ఎందుకంటే వేల సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కున నోటీసులు ఇచ్చారు, తొలగిస్తారనే భయం ఉంది. వాళ్ళందరూ క్రమబద్ధీకరించిన అవసరం ఉంది. వాళ్ళు ఒక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఉన్న స్థలాలు వాళ్ళకే రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అట్లానే ట్రాఫిక్ సమస్య కాలినాడుకు వెళ్ళే ప్రయాణికులు ప్రాణభయంతో నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. రోడ్లు అస్వస్థంగా ఉన్నాయి, కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గమ్యం చేరలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని తక్షణం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. MMTS రైళ్లు ప్రస్తుతం పలకనామా లింగంపల్లి మీరు నడుస్తున్న MMTS వల్ల సుమారు 1,00,000 మంది ప్రయాణికులు ఉపయోగపడుద్ది. అట్లనే మేడ్చెల్లు, ఘటకేశ్వర్, హైటెక్ సిటీ, తెల్లాపూర్, శంషాబాద్ ప్రాంతాలకు 2వ దశ MMTS రైల్వే నిర్మాణానికి దాదాపు 816 కోట్లు కేటాయించారు. అది 2017 నాటికి పూర్తి చేస్తామన్నారు. 2017 వచ్చింది. అది ఇప్పటివరకు 30% పనులు కూడా జరగలేదు, చాలా నత్త నడుస్తున్నాయి. వీటన్నిటి కూడా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కేటాయించిన వెంటనే పనిచేస్తే దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి రహదారి సౌకర్యం ఉండే పరిస్థితి ఉంది. అట్లా డ్రైనేజ్ సమస్య అధ్యక్ష. డ్రైనేజీ చాలా పెద్దలందరూ చెప్పారు, ఎందుకంటే ఇది చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరాంతా కూడా చెరువులేగా నిండిపోయే పరిస్థితి. ఎమ్మెల్యే క్వార్టర్స్ చూస్తే అవి మొత్తం మెయిన్ రోడ్డు ఉన్నదే నడవడానికి వీలు లేకుండా చిన్న వర్షం పడితేనే హైదరాబాద్లో 2 రోజులు 3 రోజులు విద్యుత్ అంతరాయం, ప్రజల అసౌకర్యం ఉండే పరిస్థితి. దీని విషయంలో కూడా సరైన పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంది. అట్లానే నాలాలు మాన్యువల్స్ నిర్మాణ అవసరం ఉంది, సరైన నిర్మాణం లేదు. అన్యాక్రాంతమైనటువంటి చెరువులు చాలా పెద్దవాళ్ళు ఆక్రమించారు. ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇది సమస్య శాస్త్ర పరిష్కారం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మంచినీటి సమస్య చాలా ముఖ్యమైంది. పేదల కాలనీలకు, శివారు ప్రాంతాలకి నీటి సరఫరా చాలా ఇబ్బందిగా ఉంది. పేదల కాలనీకి వారానికి 1 రోజు మాత్రమే వస్తుంది. అది కూడా ఇస్తే 20,000 లీటర్లు. అదే పెద్దలు ఉన్నటువంటి చోట చూస్తే బంజారీలు, జూబ్లీలు లాంటి చోట 40,000 లీటర్లు ఇస్తుంది. ఇది కూడా చాలా వ్యవస్థ జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అభివృద్ధి అంటే, నగరం అభివృద్ధి అంటే సమస్త ప్రజానికి మొత్తం కూడా అభివృద్ధి చెందాలి తప్ప ఏ కొద్ది మందికి ఇచ్చే అది అభివృద్ధి కాదు. అతని దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే కూరగాయలు మార్కెట్ కానీ, మత్స్య మార్కెట్ కానీ, ఇవన్నీ స్టార్టర్ హౌస్లు కానీ నిర్మాణంగా అధికరించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇళ్ల స్థలాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీరు సరఫరా కానీ వాటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులు చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే మూసీ నది ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి వాటిని ఒక్కటి కూడా అమలు జరగలేదు. వెంటనే అమలు జరపాలని కూడా కోరుతున్నాం. ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. అట్లా హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలకి ఏదైతే స్లమ్లు 18 స్లమ్లు ఉన్నాయో ఆ స్లమ్లన్నిటి కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అవి చేస్తే విశ్వనగరం తప్ప ఏ కొద్ది మందికో, సంపన్నులకో, పెద్దవాళ్ళకి ఇచ్చి కాదు, అందరికీ సంపూర్ణమైనటువంటి డెవలప్మెంట్లో కానీ అసమానతలు లేకుండా ఈ ఏదైతే ఉన్నట్టు పేదల నివాసులు ప్రాంతాలు ఉన్నాయి రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. 160 గజాలు అవి చేయాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భం కొత్త. అట్లా ఇంకొన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ రైల్వే లైన్ కానీ ఇవన్నీ కూడా చాలా నత్తన నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 30% కూడా పూర్తి కాలేదు. ఇవాళ మెయిన్ రైలు రాకపోకలు ఇబ్బంది చాలా. టౌన్లో ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి 1,00,000 మంది ఈరోజు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీన్ని నియంత్రించడానికి ప్రత్యక్షంగా ఏంటి, పరోక్షంగా ఏంటి పూర్తిగా చేయాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. విశ్వనగరం అంటే చెప్పటమే కాదు, ఆచరణలో కూడా దాన్ని ఒక అన్ని ప్రణాళిక ద్వారా చేయడం ద్వారానే ఆ విశ్వనగరం అభివృద్ధి అవుతుంది తప్ప ఈ ఉన్నటువంటి అసమానతను పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా చేయాలని కూడా CPM పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. గౌరవ మంత్రి గారు అధ్యక్ష